వెల్కమ్ టు తెలుగు వన్. విశాఖపట్నంలో జూన్ 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వైసీపీ నాయకులు ప్రకటించారు. మీడియా సమక్షంలో ఆ ప్రకటన చేసింది ఎవరో కాదు, జగన్ రెడ్డి బాబాయే స్వయంగా ప్రకటించారు. అదేంటి, బాబాయిని బాత్రూంలో వేసేస్తారు కదా, ఆయన ప్రకటన చేయటం ఏంటి అనుకుంటున్నారా? బాబాయ్ అంటే వైఎస్ వివేకానందరెడ్డి కాదు, ఎర్రా వెంకట సుబ్బారెడ్డి, అదే వైవి సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి ఎవరో కాదు, వైఎస్ విజయలక్ష్మి తోడబుట్టిన చెల్లెలు. జగన్ రెడ్డి చిన్నమ్మ భర్త సుబ్బారెడ్డి జగన్ ప్రమాణ స్వీకారం వైజాగ్లో, అది కూడా జూన్ 9 ఉంటుంది, సమయం 9:30 అని ముహూర్త సమయం కూడా చెప్పేశారు. అత్యధిక శాతం 175 మంది, అత్యధిక శాతం 150 పైనే వస్తాయి అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా దక్షిణాల నిజమవుతుంది, ప్రజలు ఆశిస్తున్నారు. తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలోని జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది. సుబ్బారెడ్డి అంత వీరుడు, సూర్యుడు, వీరభక్తుడు లేరని తన పిన్ని భర్తను పరమ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నిస్సిగ్గుగా వెరపు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆయనకు కట్టబెట్టేశారు గతంలో. టీటీడీ ఆస్థాన ఆగమ పండితులు ఒక పక్క, మరొక పక్క వైజాగ్లో సమాంతర అధికార కేంద్రం శారదాపీఠం, ఆ స్వామీజీ పేరు ఏదో ఉందండి, సమయానికి పేర్లు గుర్తొచ్చేసావు. జగన్ రెడ్డికి ముద్దులు పెట్టడం నేర్పింది కూడా ఈయన గారే. జగన్ రెడ్డిని పొగడ్తలతో మాత్రమే ముంచెత్తటం కాదు, ముద్దులతో కూడా ముంచెత్తిన చరిత్ర జగన్న ఆత్మ అని చెప్పేసి రాజుగురు ప్రకటించారు. గుర్తుకొచ్చింది, శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో పుట్టిన నరసింహమే పేరు మార్చుకుని శ్రీ 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 స్వరూపానంద సరస్వతి అవతారం ఎత్తారు. పేరు మార్చుకుంటే మార్చుకున్నారు, కానీ పేరు ముందు అన్ని స్త్రీల అవసరం ఏంటో మనకు తెలియదు. సరే, అసలు విషయానికి వద్దాం. ఒక పక్క స్వరూపానంద, మరొక పక్క సుబ్బారెడ్డి, ఇంకో పక్క గుళ్ళ సెట్లు వేయటంలో దిట్ట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇంతమంది చుట్టూ ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార ముహూర్తం ఎంత బలంగా ఉండాలి? డబ్బా కొట్టినట్టు జూన్ 9వ తేదీ ఉదయం 9:30 జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార ముహూర్తం. సుబ్బారెడ్డి చెప్పిన సమయం వర్జ్యం, అంటే ముహూర్తాలకు పనికొచ్చే సమయం కాదు అని అర్థం. మరి వర్జ్యంలో ముహూర్తం పెట్టింది ఎవరు? సుబ్బారెడ్డే పెట్టేశారు, నోటికొచ్చింది చెప్పేశారు. కూలి పని కోసం మాత్రమే పనిచేసే మీడియా మాత్రమే కాదు, మనలాంటి జర్నలిస్టులు కూడా ఉంటారు అనే సోయ లేకుండా, ముందు వెనక చూసుకోకుండా సుబ్బారెడ్డి ముహూర్తం పెట్టేశారు. అంటే ఇది ఫేక్ ముహూర్తం అన్నమాట, నోటికి వచ్చింది చెప్పేశారు. ఇంకేముంది, కూలికి పనిచేసే మీడియా రంగంలోకి దిగింది. సుబ్బారెడ్డి ముహూర్తానికి బలం చేకూర్చేలా తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. వైజాగ్ వెళ్లే బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశాయంట, హోటల్స్ వేల రూమ్స్ బుక్ చేశారంట, హోటల్స్ అసలు ఖాళీ లేవంట. నీలి మీడియా అసత్య కథనాలు జనంలోకి వదిలింది. మీరే చూడండి, వైజాగ్ హోటల్ రూమ్స్ డిస్కౌంట్లో అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్లో, ప్రైవేట్ ట్రావెల్స్ కూడా సాధారణ రేట్లకే టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాయి. మరి ఎందుకయ్యా ఈ ఫేక్ ప్రచారం అంటే, గడచిన 5 సంవత్సరాల నుంచి ఫేక్ ప్రచారం మీద నడిచిన జగన్ ప్రభుత్వానికి ఫేకులో ఆ కిక్కే వేరు, అదే ఫేక్ కిక్కు. వైసీపీ పునాదులను ఆ ఫేక్ కిక్కు వైసీపీ పునాదులను పెకిలించబోతుంది. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లలో ఆత్మస్థైర్యాన్ని నింపటానికి కాడిపారేయకుండా కేడర్లో ధైర్యాన్ని నింపటం కోసం చేసే దింపుడు కళ్ళెం ఆశతో, నీలి మీడియా అండతో, అసత్య సాక్షి అశుద్ధ కథనాలతో ఆఖరి ప్రయత్నం. నాకు డాక్టర్ నాగిరెడ్డి అని ఒక మిత్రులు ఉన్నారు. ఆయన పెళ్లిలో పంతులు గారు వీర ఆవేశంగా పెళ్లి మంత్రాలు చదువుతున్నారంట. పెళ్లి కూతురు అమ్మమ్మ ఆ పంతులు గారిని ఉద్దేశించి, పంతులు నువ్వు ఎంత ఎగిరెగిరి మంత్రాలు చదివినా మేము నీకు ఇచ్చేది మాత్రం అంతే అని ఆమె అన్నారంట. అలాగే సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు డబ్బా ముహూర్తాలు ఎన్ని పెట్టినా, నీలి మీడియా ఎంత ఓదరగొట్టినా అది అయ్యేది కాదు, సచ్చేది కాదు, పని అవ్వదు అని ప్రజలకి స్పష్టత
పూర్తి స్థాయిలో అర్థమైంది.